టెస్టు సిరీస్ లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియాతో వన్డే సిరీస్ కు దక్షిణాఫ్రికా సన్నద్దం అవుతుంది ఈ రోజు జరగనున్న మొదటి మ్యాచ్ కి ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది కాగా ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన సిరీస్ లో పలువురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సౌత్ ఆఫ్రికా టీం మేనేజ్మెంట్ ఇప్పుడు వారంతా పునరాగమనం చేస్తున్నారు ఇక టీమిండియాతో టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలోనే టెస్టు నుంచి అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన కీపర్ డికాకు వన్డేల కోసం పూర్తిగా సన్నద్దతతో వచ్చాడు సీనియర్లు ఒక్కసారిగా తప్పుకోవడంతో గతంతో పోలిస్తే దక్షిణ దక్షిణాఫ్రికా కొంత బలహీనంగా కనిపిస్తున్నా స్వదేశంలో ఆ జట్టు రికార్డు బాగుంది పైగా టెస్ట్ సిరీస్ లో ఆ టీం కనబరిచిన పట్టుదల పోరాట తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక పని భారం తగ్గించేందుకు రబిడాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా మార్కో జాన్సన్ అరంగం చేయవచ్చు ఇక పిచ్చి వాతావరణం విషయానికి వస్తే బ్యాటింగ్ కు బాగా అనుకూలమైనది బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ స్కోర్ కు అవకాశం ఉంది వర్షం సమస్య లేదు టాస్ గెలిచిన జట్టు సహజంగానే బ్యాటింగ్ ఎంచుకుంటుంది పిచ్చి వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఇది టీమిండియాకు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తున్న సమాచారం ఇటు బ్యాటింగ్ కు అటు స్పిన్నర్లకు అనుకూలించే పిచ్చిగా ఉందని క్యూరేటర్లు చెబుతున్న విషయం ఇది